ఏపీని భారీ వర్షాలు వణికిస్తూ ఉన్నాయి. తాజాగా మరో వాతావరణ హెచ్చరిక ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఆగ్నేయ నైరుతి బంగాళాఖాతంలో పరిసర ప్రాంతాల మీద మరో ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు వాతావరణ అధికారులు. అలాగే రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం కూడా ఉందంటున్నారు. ఈ అల్పపీడనం నవంబర్ 27 నుంచి తన ప్రభావాన్ని చూపిస్తుందని, దీంతో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాలపై దీని ప్రభావం అధికంగా ఉంటుంది అంటున్నారు. అలాగే అనంతపురం, గుంటూరు, కోస్తా, కృష్ణా, కోస్తాలో కూడా భారీ వర్షాలు పడతాయంటున్నారు. తమిళనాడు కంటే మన రాష్ట్రంలోని దక్షిణ భాగాలపైనే దీని ప్రభావం అధికంగా ఉంటుంది అని వాతావరణ శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు. ఇప్పటికే భారీ వర్షాలతో అటు చెరువులు, నదులు, వాగులు, వంకలు నిండు కుండలను తలపిస్తూ ఉన్నాయి. మరిన్ని వర్షాలు పడతాయన్న వార్తతోటి ప్రజలు భయపడిపోతూ ఉన్నారు. లోతట్టు ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. దీని ప్రభావం డిసెంబర్ 4 వరకు ఉంటుందంటున్నారు.